హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది ఇదివరకటి రోజుల్లో ఎందుకు వచ్చేది ఇప్పటి పిల్లలకి ఎందుకు వస్తుంది ఇలాంటి డిఫరెన్స్ తెలుసుకుందాము అలాగే కడుపులో నొప్పి రావడానికి గల ఫుడ్ ఏంటి అసలు అనేది తెలుసుకుందాము ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు ఈ పీరియడ్స్ టైంలో అనేది కూడా తెలుసుకుందాము అలాగే వ్యక్తిగత పరిశుభ్రత ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాము ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన ఛానల్లో వచ్చే రజస్వల ఈ విషయం మీద చాలా చాలా డౌట్స్ తోటి చాలామంది కామెంట్స్ పెట్టారు ప్రతి ఒక్క డౌట్కి ఒక్కొక్క వీడియో ఉంది రజస్వల మీద తప్పకుండా చూడండి ఒకే వీడియోలోకి వెళ్ళిపోదాము పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి ఇదివరకటి రోజుల్లో ఎందుకు వచ్చేది అని అంటే వంశ పారంపర్యంగా ఇదివరకటి రోజుల్లో వచ్చేది వంశ పారంపర్యంగా అంటే మన తాత సారీ అమ్మలు అమ్మమ్మలు అత్తలు మేనత్తలు ఇలాంటి వారు ఎవరైతే మన రక్త సంబంధికులు ఉంటారో వారికి కనుక ఇలాంటి కడుపులో నొప్పి ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా జన్యుపరంగా పరంగా వచ్చేదనమాట అందరికీ వచ్చేది అని నేను చెప్పలేను ఎందుకంటే కొంచెం మందికి రాదు కొంచెం మందికి వాళ్ళ జీన్స్ని బట్టి కొంచెం మందికి కడుపులో నొప్పి వచ్చేది ఇదివరకు రోజుల్లో అలాగా కడుపులో నొప్పి అనేది పీరియడ్స్ టైంలో మామూలే అని చెప్పేవారు అలాగే ఎంత నొప్పి అయినా సరే అనుభవించేవారు అది ఇదివరకు జన్యుపరమైన మార్పు అను అనుకోవచ్చు కానీ ఈ రోజుల్లో జరిగేది ఏంటి అని అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు సంవత్సరాలకి పెద్ద మనిషి అయిపోతున్నారు పిల్లలు అసలు ఆ పీరియడ్స్ అంటే ఏంటో తెలియని వయసులో ఎలాంటి బాధను అనుభవించడం చాలా బాధాకరణం ఎందుకంటే మనం కూడా ఏమీ చేయలేము మనం తినే ఫుడ్ చాలా వరకు ఇలాగ జరగడానికి కారణమవుతుంది ఈ రోజుల్లో అన్నీ కూడా తొందర తొందరగా రెడీ అవ్వడానికి ర రసాయనాలు కానీ అలాగే మనం కోళ్ళు పెంచడానికి ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ వేయడం వాటికి అవి మనం తినడం వల్ల అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన పిల్లల్లో ఇలాంటి మార్పులు అనేవి తొందరగా జరిగిపోతున్నాయి అవి మనం ఏమీ చేయలేం కాబట్టి దానివల్ల వచ్చే అనారోగ్యాల్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాము మన పిల్లలు ఎప్పుడైతే తొందరగా మెచ్యూర్ అయిపోతారో వారిలో ఇలాంటి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ దాడతాయో అప్పటి నుంచి కూడా మనం ఈ కోడి మాంసం కానీ అలాగే తొందరగా ఎదగడానికి రసాయనాలు వాడే పదార్థాలు కొన్ని తెలుస్తాయి కదా మనకి ప్యాకెట్ పాలు కానీ ఇలాగ కృత్రిమంగా దొరికే వాటిని కొంచెం అవాయిడ్ చేయటం మంచిది పిజ్జాలు బర్గర్లు ఇలాగ బయట దొరికే జంక్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దని నేను చెప్పను కానీ ఒక వారానికి ఒకసారి తింటే పర్వాలేదు వారానికి రెండు మూడు సార్లు తింటే చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లల్లోనే ఇలాంటి జన్యుపరమైన మార్పులకి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళే ఎక్కువగా వీటి వల్ల సమస్యలు పాలవుతున్నారు కాబట్టి ఇలాంటి ఆహార పలవాట్లని కొంచెం తగ్గించుకొని మంచిగా తాజా కూరగాయలు కానీ లేకపోతే ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అటువంటివి కానీ యూస్ చేసుకోవడం మంచి గేదె పాలు లాంటివి దొరుకుతాయి అవి యూస్ చేసుకోవడం దొరకలేనప్పుడు మనం ఏమీ చేయలేమండి దొరికిన వాటిలోనే మంచివి ఎంచుకుని యూస్ చేసుకోవడం మంచిది అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను ఆ మేము సిటీస్లో ఉంటాము మాకు ఇవన్నీ కుదరవు కదా అని మీరు కామెంట్ చేస్తారు అవి కూడా వాటికి కూడా పరిష్కారం ఉంటుంది మనం ఆలోచించుకుంటే దేనికైనా పరిష్కారం దొరుకుతుందండి మనం ప్రశ్నించడం మానేసి ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు దాన్ని మనం ఎలాగ యూ యూస్ చేసుకోవాలి అని ఆలోచించడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటాను ఓకే ఈ సందర్భంగా అయితే ఎలాంటి ఫుడ్ పెట్టాలి మన ఆడపిల్లలకి అనేది నేను చెప్పాను కదా అలాగే వ్యక్తిగత పరిశుభ్రత ఎలా నేర్పించాలి అనేది ముఖ్యంగా ఈరోజు తెలుసుకుందాము మన పిల్లలు తొందరగా మెష్యూర్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి సరిగా వ్యక్తిగత పరిశుభ్రత చేసుకోవడం తెలియదు అలాంటప్పుడు ప్రతి ఒక్క అమ్మ బాధ్యత అండి ఇది గంటకొకసారి ప్యాడ్స్ మార్చుకోవటం కానీ అలాగే గంటకు ఒకసారి క్లీన్ చేసుకోవడం కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అలాగే కాలేజెస్కి వెళ్ళేవారు పిల్లలు వాళ్ళ పిల్లలకి ఎప్పుడూ కూడా శుభ్రత నేర్పించడం చాలా చాలా అవసరం దీనివల్ల ఏంటంటే చాలా రకాల రోగాల నుంచి మనం మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు అలాగే వారు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవటం లేకపోతే మనం శానిటైజన్ చేసుకోవటం చాలా ముఖ్యమని నేర్పించడం ఇలాంటి మంచి విషయాలు చెప్పడం మంచిది అనుకుంటున్నాను నేనైతే మీరు వేరే విధంగా ఏమో అర్థం చేసుకోవద్దు ఈ వీడియో ద్వారా నేను ఒక అమ్మగా ఒక తల్లిగానే ఈ మాట చెప్తున్నానండి మీ పిల్లలకు కూడా ఇలాంటి మంచి అలవాట్లు నేర్పించుకుంటే పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి వారు కూడా ఒక ఆడతనంలో అడుగుపెట్టే ఈ సమయంలో మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మనం నేర్పించాలి అని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఇలాంటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల చాలా చాలా రకాలు రోగాలు ఉంటాయి కదా అవన్నీ కూడా రాకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు అంతేకాకుండా ఆహారపు అలవాట్లను కూడా ఈ పీరియడ్స్ టైంలో మూడు రోజుల పాటు మార్చుకోవడం చాలా అవసరం నేను ఈ పీరియడ్స్ అనేవి వచ్చేనప్పుడు ఎలాగ ఫుడ్ ఇవ్వాలి అసలు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్ పెట్టాలి ఎలాంటి వాటిని అవాయిడ్ చేయాలని చెప్పాను కదా పీరియడ్స్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ ఈ మూడు రోజుల పాటు ఇస్తే వాళ్ళకి మంచిది అలాగే కడుపులో నొప్పి అనేది చాలా వరకు తగ్గించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తాను ఆ పీరియడ్స్ టైంలో మసాలాలు కారాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వకండి అలాగే పెరుగు సంబంధిత పదార్థాలు కూడా ఇవ్వద్దు ఇలాగ ఇవ్వకపోవడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అవుతుంది కదా ఆ బ్లీడింగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట వారికి ఇరిటేషన్ ఉండదు పక్క వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీ ఆడపిల్లలకి మీరు కూడా చెప్పుకోవడం చాలా అవసరమని ఈ వీడియో ద్వారా మీకు ఇదే తెలియజేయాలనుకుంటున్నానండి ఈ వీడియో చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరమైన వరకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేసేయండి ఇక్కడ చూపించేదంతా కూడా నా టెరస్ గార్డెన్ అండి చూసేయండి దాన్ని కూడా